Hi viewers, welcome to our Lucky Blooms YouTube channel. Iru's topic kochesi Shivaratri rozu jagarana enduku cheyali anedi telusukobothunnamandi. Idi Shivaratri rozu ratamlo cheppukune oka vidhamaina kada kuda. Shivudi aagnya lenide cheemaina kuttadu ane vishayam andariki telisinde. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చెయ్యాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఒక ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చునని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతాపదంగా శివశివ అనటం అలవాటు. అది మంచో చెడో కూడా తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమి చెయ్యలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచగా ఉన్నానని, తను మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అక్కడ కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. ఆ రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏమి జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావటం గమనించాడు. విల్లు ఎక్కువ పెట్టిన బోయవాణితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాణికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల ప్రవర్తన వేటగానిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయటం,
తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరుడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా ఆ జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను వేడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుకగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ లబ్ధుకా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరికి అహింసావాదిగా మారాడు. శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన కథ కాబట్టి శివరాత్రి రోజు జాగరణ అనేది చేస్తూ ఉంటారు.